మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు క్లాస్ లో మనము పేజ్ మేకర్ ను ఎలా ఓపెన్ చేయాలి దాని బేసిక్స్ గురించి మరియు న్యూ ఫైల్ ని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పేజ్ మేకర్ లోని మెనూస్ గురించి మరియు టూల్స్ కంట్రోల్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ గో టు పేజ్ మేకర్ పేజ్ మేకర్ ఓపెన్ చేద్దాం పేజ్ మేకర్ లా ఓపెన్ అయింది కదండి ఇప్పుడు పేజ్ మేకర్ లోని ఈ డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఏరియా ఏమంటారంటే ప్రింట్ డాక్యుమెంట్ ఈ ఏరియా మొత్తాన్ని డాక్యుమెంట్ ఏరియా అంటారు ఈ డాక్యుమెంట్ ఏరియాలో గైడ్ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ఉన్న ఏరియాలో మాత్రమే ప్రింట్ అవుతుంది కాబట్టి మనం ఈ ఏరియాలో మాత్రమే టెక్స్ట్ అని టైప్ చేసుకోవాలి గైడ్ లైన్స్ దాటి టైప్ చేసుకోకూడదు మనకి ఎంతవరకు గైడ్ లైన్స్ పెట్టుకుంటామో మార్జిన్ గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ని బట్టి మనం ప్రింట్ సెలక్షన్ చేసుకోవాలి ఈ బయట ఉన్న ఏరియాని పేస్ట్ బోర్డ్ ఏరియా అంటారు దీన్ని డాక్యుమెంట్ ఏరియా అంటారు దీన్ని పేస్ట్ బోర్డ్ ఏరియా అంటారు పేస్ట్ బోర్డ్ ఏరియా అంటే డాక్యుమెంట్ ఏరియా కాకుండా ఉన్న ఏరియాని పేస్ట్ బోర్డ్ ఏరియా అంటారు పేస్ట్ బోర్డ్ ఏరియా ఉపయోగం ఏంటంటే మనం డాక్యుమెంట్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ కొన్ని లోగోస్ ని కొంత టెక్స్ట్ ని కొన్ని ఇమేజెస్ ని కూడా ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది డింగ్ బిట్స్ ని క్లిప్ ఆర్ట్స్ ని కూడా అటువంటిప్పుడు ఏం చేస్తామంటే పేస్ట్ బోర్డులో మనం పెట్టుకున్నామంటే ఏ పేజీలో కావాలంటే ఆ పేజీలో ఎప్పుడు కావాలంటే అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట ఈ పేస్ట్ బోర్డు యొక్క ఉపయోగం ఏంటంటే అదనమాట చూడండి చాలా పెద్దగా ఉంది పేస్ట్ బోర్డు అనేది నెక్స్ట్ పేస్ట్ బోర్డు గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మెనూస్ గురించి తెలుసుకుందాం మొదటగా మెనూస్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ది ఫైల్ మెనూ అనేది పబ్లికేషన్ మేనేజ్ చేసే కంట్రోల్స్ ఉంటాయి ఇందులో పబ్లికేషన్ మేనేజ్ చేసే కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఎడిట్ మెనూ ఎడిటింగ్కి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి పేజ్ ఎడిటింగ్కి సంబంధించిన కంట్రోల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో ఎడిట్ మెనూలో లేఅవుట్ మెనూ పేజ్ లేఅవుట్కి సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి పేజ్ లేఅవుట్కి సంబంధించిన కంట్రోల్స్ అంటే గో టు పేజ్ ఇన్సర్ట్ పేజ్ కొత్త పేజ్ తీసుకోవాలంటే రిమూవ్ పేజ్ని రిమూవ్ చేయాలన్నా షార్ట్ అవుట్ చేయాలన్నా బ్యాకప్ తీసుకెళ్లాలన్నా గైడ్ లైన్స్ కావాలన్నా ఆటో ఫ్లో కావాలన్నా ఈ లేఅవుట్ మెనూలోకి వెళ్తే పేజ్ యొక్క లేఅవుట్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట నెక్స్ట్ టైప్ టెక్స్ట్కి సంబంధించిన కంట్రోలింగ్ ఆప్షన్స్ అన్ని ఈ టైప్ మెనూలో ఉంటాయి అంటే ఫాంటు సైజు టెక్స్ట్ యొక్క ఫాంటు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయండి మనం ఎన్ని ఇన్స్టాల్ చేసినా అన్నీ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ సైజెస్ నెక్స్ట్ లెడ్డింగ్ టైప్ స్టైలు అంటే మనకి ఫాంట్ యొక్క స్టైల్ ఏ విధంగా ఉండాలి ఇటాలిక్కా బోల్డా అండర్లైనా ఎలా ఉండాలి అని బేసిక్ సంబంధించిన ఫాంట్కి సంబంధించిన టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కంట్రోలింగ్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయన్నమాట టైప్ మెనూలో నెక్స్ట్ ఎలిమెంట్ మెనూ ఎలిమెంట్ మెనూలో ఆబ్జెక్టును క్రమ పద్ధతిలో ఫార్మేటింగ్ చేసుకునే కంట్రోల్స్ ఇందులో ఉంటాయన్నమాట ఆబ్జెక్టుని క్రమ పద్ధతిలో ఫార్మేటింగ్ చేసుకునే కంట్రోల్స్ అన్నీ ఈ ఎలిమెంట్ మెనూలో ఉంటాయి అంటే ఏంటంటే ఫిల్ ఒక ఆబ్జెక్టుని కలర్ ఫిల్ చేయాలన్నా స్ట్రోక్ ఇవ్వాలన్నా నెక్స్ట్ ఫిల్ స్ట్రోక్ అన్నా నెక్స్ట్ ఏమైనా ఫ్రేమ్స్ చేయాలన్నా అరేంజ్మెంట్స్ లెఫ్టా రైటా బ్యాకా ఫ్రంటా ఇలా అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే ముందు ముందు తెలుస్తాయి వీటి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ది యుటిలిటీస్ యుటిలిటీస్లో ఏముంటాయంటే ప్లగ్గింగ్స్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని యుటిలిటీస్లో ఉంటాయి పేజ్ మేకర్ యొక్క ప్లగ్గింగ్స్ సంబంధించిన కంట్రోల్స్ అన్నీ ఈ యుటిలిటీస్లో ఉంటాయి నెక్స్ట్ వ్యూ మెనూ అనేది ఏంటంటే వ్యూ మెనూలో పబ్లికేషన్లో డిస్ప్లే చేసే కంట్రోల్స్ అన్ని వ్యూ మెనూలో ఉంటాయి పబ్లికేషన్లో డిస్ప్లే చేసే కంట్రోల్స్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్
యాక్టివ్ సైజు ఫిట్ ఇన్ విండో ఇలా కొన్ని ఉంటాయి షో స్క్రోల్ బార్ హెడ్ ఇన్ స్క్రోల్ బార్ ఇటువంటివన్నీ ఈ వ్యూ మెనూలో ఉంటాయి అన్నమాట విండో విండో మెనూలో ఏమంటంటే ఐకాన్స్ ను అరేంజ్ చేసుకుంటూ మరియు టూల్స్ అండ్ ప్యాలెట్స్ ని షో అండ్ హైడ్ చేసుకుంటూ కంట్రోల్ ఉంటాయి ఇందులో ఐకాన్స్ ని అరేంజ్ చేసుకోవడానికి మరియు టూల్స్ ప్యాలెట్స్ ని షో చేసుకోవచ్చు హైడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడానికి ఈ విండో మెనూలో ఆప్షన్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ది హెల్ప్ మెనూ హెల్ప్ మెనూ అనేది పేజ్ మేకర్ యొక్క హెల్ప్ టాపిక్ కు సంబంధించిన ట్యుటోరియల్స్ మరియు కీబోర్డ్ షార్ట్ కట్లు ఈ మెనూలో ఉంటాయి అన్నమాట హెల్ప్ మెనూలో మరియు ఈ పేజ్ మేకర్ వెర్షన్ గురించి ఇవన్నీ ఉంటాయి హెల్ప్ మెనూలో హెల్ప్ అంటే ఏంటి పేజ్ మేకర్ ను తెలుసుకోవడం గురించి పేజ్ మేకర్ షార్ట్ కట్స్ గురించి వీటన్నిటికీ తెలుసుకోవడానికి యూజ్ అయ్యేది ఈ హెల్ప్ మెనూ అన్నమాట నెక్స్ట్ మనం ఇంతవరకు ఏంటంటే ఫైల్ మెనూస్ గురించి అన్నింటి ఉన్న ఫైల్ నుంచి హెల్ప్ మెనూ వరకు ఉన్న మెనూస్ గురించి అన్నింటి వరకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం పేజ్ మేకర్లో టూల్స్ గురించి తెలుసుకుందాం పేజ్ మేకర్లో టూల్స్ టూల్ బార్ ఎలా ఉంటుంది టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ది యారో ఉన్న టూల్ని పాయింటర్ టూల్ అంటారు టీ అనే సింబల్ ఉన్న దాన్ని టెక్స్ట్ టూల్ అంటారు రొటేషన్ సింబల్ ఉన్న దాన్ని రొటేటింగ్ టూల్ అంటారు ఇది క్రాప్ సింబల్ అనమాట అంటే పిక్చర్ వాటిని క్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది దీన్ని క్రాప్ టూల్ అంటారు క్రాపింగ్ టూల్ అంటారు నెక్స్ట్ డయాగ్నల్ లైన్ టూల్ అంటారు దీన్ని అంటే క్రాస్ లైన్స్ మనకు డయాగ్నల్గా ఎలా కావాలన్నా లైన్స్ గీసుకోవచ్చు అనమాట దీన్ని డయాగ్నల్ లైన్ టూల్ అంటారు దీన్ని కన్స్ట్రక్టెడ్ లైన్ టూల్ అంటారు దీన్ని కన్స్ట్రక్షన్ లైన్ టూల్ అంటారు దీన్ని రెక్టాంగిల్ లైన్ టూల్ అంటారు దీన్ని ఎలిప్స్ లైన్ టూల్ ఎలిప్స్ టూల్ అంటారు ఇవన్నీ ఎలిప్స్ అంటే రెక్టాంగిల్ టూల్ ఎలిప్స్ టూల్ పాలిగన్ టూల్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ స్క్వేర్ ఓవెల్ ఇది పాలిగన్ నెక్స్ట్ది హ్యాండ్ టూల్ ఇది హ్యాండ్ టూల్ గ్రాబింగ్ టూల్ కూడా అంటారట హ్యాండ్ టూల్ గ్రాబింగ్ టూల్ నెక్స్ట్ దీని ఇవేంటంటే రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్ ఎలిప్స్ ఫ్రేమ్ టూల్ పాలిగన్ ఫ్రేమ్ టూల్ లాస్ట్ది ఏంటో జూమ్ టూల్ జూమ్ టూల్ అంటే విండో అని జూమ్ కానీ జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ చేసుకోవడానికి ఉపయోగపడేది జూమ్ టూల్ అంటారు దీన్ని నెక్స్ట్ది దీన్ని ఏమంటారంటే పేజ్లో టెక్స్ట్ని టైప్ చేయడానికి టైప్ చేసినప్పుడు ఉండే ఈ దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు వచ్చి దాన్నే షేడ్ హ్యాండిల్ అంటారు షేడ్ హ్యాండిల్ అంటారు వీటిని దీన్ని స్ట్రింగ్ అని కూడా అంటారు స్ట్రింగ్లో దీన్ని షేడ్ హ్యాండిల్ అంటారు ఇవి కర్సర్ను మూవ్ చేయడానికి యూజ్ అయ్యే దీన్ని కార్నర్స్ అంటారు అన్నమాట టెక్స్ట్ కార్నర్స్ అని కూడా చెప్పచ్చు ఇది నెక్స్ట్ ముందు ముందు క్లాసుకి వెళ్ళి కూడా తెలుస్తాయి నెక్స్ట్ మనం పేజ్ మేకర్లో టూల్స్ యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ప్రతి టూల్ గురించి టూల్ యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ది పేజ్ మేకర్లో పాయింటర్ టూల్ టెక్స్ట్ బ్లాక్ను ఆబ్జెక్టును ఒక చోటు నుండి మరొక చోటునకు మూవ్ చేయటకు ఈ పాయింటర్ టూల్ ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పాయింటర్ టూల్ అనేది టెక్స్ట్ బ్లాక్ను ఆబ్జెక్టును కానీ టెక్స్ట్ బ్లాక్ కానీ ఒక చోటు నుండి మరొక చోటునకు మూవ్ చేయటకు ఈ పాయింటర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీన్ని ఇలా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఇలా మూవ్ చేయొచ్చు కదా ఏ ప్లేస్కైనా చేయడానికి ఈ పాయింటర్ టూల్ని ఉపయోగిస్తారన్నమాట లేదా ఏదైనా ఇమేజ్ని కూడా ఇటువంటి మూవ్ చేయడానికి కూడా ఈ పాయింటర్ టూల్ని ఇచ్చేస్తారు నెక్స్ట్ సెకండ్ టెక్స్ట్ టూల్ టెక్స్ట్ టూల్ అనేది టెక్స్ట్ని టైప్ చేయుటకు మరియు ఎడిటింగ్ చేయుటకు టెక్స్ట్ టూల్ని ఉపయోగిస్తారు టీ అనే టూల్ని టెక్స్ట్ టూల్ని టెక్స్ట్ని టైప్ చేయుటకు మరి ఎడిటింగ్ చేయుటకు ఈ టెక్స్ట్ టూల్ అనేది ఉపయోగిస్తారన్నమాట రొటేటింగ్ టూల్ రొటేటింగ్ టూల్ అనేది టెక్స్ట్ని కానీ ఆబ్జెక్టును కానీ 360 డిగ్రీల్లో మూవ్ చేయుటకు రొటేటింగ్ టూల్ని ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం
టెక్స్ట్ ని ఇలా 360 డిగ్రీస్ వరకు మూవ్ చేసుకోవచ్చు ఇలాగా లేదా ఆబ్జెక్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ గీస్తున్నాం కదా దీని 360 డిగ్రీస్ వరకు ఇటు వైపున గీసుకోవచ్చు 45 డిగ్రీస్ 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ 360 డిగ్రీస్ లైక్ ఇలా రొటేట్ చేసుకోవడం రొటేటింగ్ టూల్ ని ఉపయోగిస్తారు నెక్స్ట్ క్రాపింగ్ టూల్ ఈ టూల్ ని ఉపయోగిస్తారు ఏంటంటే క్రాప్ టూల్ అనేది ఇది ఇమేజ్ ని గాని ఫోటోస్ ని గాని లేదా ఆబ్జెక్టివ్స్ ని గాని క్రాప్ చేయడకు ఎడిట్ చేయడకు ఈ క్రాపింగ్ టూల్ ని ఉపయోగిస్తారు అన్నమాట క్రాపింగ్ టూల్ అనేది చూడండి ఇది ఇమేజ్ అనుకోండి ఈ ఇమేజ్ ని మనం క్రాప్ చేయాలనుకోండి ఇలాగా చూడండి క్రాప్ చేసాం ఇలా క్రాప్ చేయడానికి ఈ క్రాప్ టూల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట ఈ ఇమేజ్ ని నెక్స్ట్ లైన్ టూల్ చూడండి ఇది డయాగనల్ లైన్ టూల్ అన్నమాట డయాగనల్ లైన్ టూల్ అనేది ఫ్రీ లైన్స్ ని పేజీలో గీయడానికి ఉపయోగిస్తారు ఫ్రీ లైన్స్ అంటే ఏంటి ఇలాగా 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 మనం ఎలాగైనా లైన్స్ గీసుకోవచ్చు ఒకేలా గీయాలని లేదు మన ఇష్టం లైన్ టూల్ నెక్స్ట్ నెక్స్ట్ టూల్ ఏంటి లైన్ టూల్ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్టివ్ లైన్ టూల్ అంటారు కన్స్ట్రక్టివ్ లైన్ టూల్ అంటే అది స్ట్రైట్ గానే గీసుకోవచ్చు స్ట్రైట్ గా అంటే హారిజంటల్ గా కానీ వెర్టికల్ గా కానీ నెక్స్ట్ పేజ్ చూద్దాం ఇది హారిజంటల్ గా కానీ వెర్టికల్ గా కానీ 45 డిగ్రీస్ లో కానీ ఈ టూల్ ని ఉపయోగించవచ్చు అన్నమాట టూల్ యొక్క లైన్స్ ని తప్ప ఫ్రీ లైన్స్ రావు ఈ టూల్ తో నెక్స్ట్ రెక్టాంగిల్ టూల్ రెక్టాంగిల్ టూల్ అంటే తెలుసు కదా ఇలా పట్టుకుంటే షిఫ్ట్ పట్టుకుని గీస్తే స్క్వేర్ వస్తుంది లేకపోతే ఫ్రీగా వదిలిస్తే రెక్టాంగిల్ గీసుకోవచ్చు దీని అందువల్ల రెక్టాంగిల్ టూల్ అంటారు దీని ఎలిప్స్ టూల్ అంటారు ఈ టూల్ ఎలిప్స్ టూల్ అంటారు చూడండి ఎలిప్స్ వచ్చింది షిఫ్ట్ వదిలి షిఫ్ట్ పట్టుకోకుండా ఎలిప్స్ వస్తుంది షిఫ్ట్ పట్టుకుంటూ సర్కిల్ వస్తుంది షిఫ్ట్ బటన్ గీస్తే సర్కిల్ వస్తుంది దీని ఎలిప్స్ టూల్ అంటారు టూల్ బాల్లో రెక్టాంగిల్ టూల్ ఎలిప్స్ టూల్ దీన్ని పాలిగన్ టూల్ అంటారు ఇంట్లో పాలిగన్స్ ఉంటాయి అన్నమాట దీన్ని పాలిగన్ టూల్ అంటారు చూడండి ఎన్ని పాలిగన్స్ ఉన్నాయి చూడండి దీన్ని డబల్ క్లిక్ చేసాం అనుకోండి ఈ ఐకాన్ మీద మనం ఎన్ని పాలిగన్స్ అనేది తీసుకోవచ్చు స్టార్లు కూడా గీసుకోవచ్చు అంటే మనం షేప్స్ మార్చుకోవచ్చు అనమాట ఈ పాలిగన్ టూల్ యొక్క షేప్స్ మార్చిన స్టార్స్ కింద ఈ స్టార్స్ యొక్క ఎన్ని ఇంచెస్ ఉండాలి ఇన్సెట్స్ సైడ్స్ ఉండాలి అనవన్నీ ఈ పాలిగన్ టూల్స్లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి మనం ముందున్న క్లాస్లో ఏదైనా మనం డిజైన్ చేసినప్పుడు ఈ పాలిగన్ టూల్స్ పూర్తిగా తెలుసుకుందాం నెక్స్ట్ హ్యాండిల్ హ్యాండిల్ టూల్ అంటే చెయ్యి మార్క్ ఉంది కదా దీన్ని పేజ్ మేకర్ని యొక్క డాక్యుమెంట్ని ఇటువైపైన మూవ్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు రైట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు ఆర్జెంట్లుగా కానీ వెర్టికల్గా కానీ మనకి పేజ్ మేకర్లో పేజ్ మేకర్ యొక్క డాక్యుమెంట్ని ఏ విధంగానే మూవ్ చేసుకోవడానికి ఈ హ్యాండిల్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ ఈ టూల్ని ఏమంటారంటే మూడు టూళ్ళు ఒకే విధంగా సంబంధించిన టూల్స్ కాబట్టి ఒక టూల్ చెప్తాను దీన్ని రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ అంటారు రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ అనేది ఏంటంటే మనం ఒక టెక్స్ట్ని ఇలా ఇలా ఒక ఫ్రేమ్ తీసుకుని దీనిలో మాత్రమే టెక్స్ట్ అయిపోతుంది అన్నమాట ఫ్రేమ్లో ఇలా ఇలా ఏదైనా టైప్ చేసుకోవాలంటే ఈ ఫ్రేమ్ టూల్ని యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ ఇందులో రెక్టాంగిల్ ఫ్రేమ్ టూల్ ఉంది ఎలిప్స్ ఉంది పాలిగన్ ఫ్రేమ్ టూల్ ఈ మూడు కూడా ఒకే రకమైన యూసేజ్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ఏంటంటే న్యూస్ పేపర్లోను మరియు మ్యాగజైన్స్లోను బుక్స్లోను టైప్ చేసేటప్పుడు అలైన్మెంట్ చేయడానికి
लेफ्ट साइड पैराग्राफ राइट साइड पैराग्राफ रेक्टैंगल फ्रेम टूल उपयोगिस्तार अन्नमाट। नेक्स्ट जूम टूल, जूम टूल अनेदिते पेज मेकर लोने डॉक्यूमेंट ने जूम इन चेयडानिकि गाने जूम आउट चेयडानिकि गाने दीन यूज चेस्तारु अन्नमाट। जूम इन जूम आउट चेयडानिकि ఈ జూమ్ టూల్ అనేది యూజ్ చేస్తారన్నమాట। మన ఈ టూల్ బార్ లో ఉన్న టూల్స్ మాక్సిమం ఇక్కడ కూడా ఉన్నాయి। జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఫిట్ ఇన్ విండో చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు పేజ్ ని, అంటే యాక్చువల్ సైజ్ అంటే 100% సైజ్ అన్నమాట చేసుకోవచ్చు। ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ కూడా ఉన్నాయి। నెక్స్ట్ టూల్స్ గురించి తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం ఈ విధంగా మనం టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా। నెక్స్ట్ క్లాస్ లో మనం కంట్రోల్ ప్యానెల్ గురించి తెలుసుకుందాం। కంట్రోల్ ప్యానెల్ అంటే ఏంటి, కంట్రోల్ ప్యానెల్ యొక్క ఉపయోగం ఏంటి, కంట్రోల్ ప్యానెల్ లో ఎన్ని రకాల కంట్రోలింగ్ ట్యాబ్స్ ఉంటాయో తెలుసుకుందాం। తెలుసుకుని నెక్స్ట్ క్లాస్ లో కంట్రోల్ ప్యానెల్ గురించి పూర్తి క్లాస్ ఉంటుంది। ఇది చాలా ఇంపార్టెంట్ టైం క్లాస్, ఈ క్లాస్ మిస్ అయితే పేజ్ మేకర్ నేర్చుకోవడం అనవసరం, ఎందుకంటే కంట్రోల్ ప్యానల్ మెయిన్ ఈ పేజ్ మేకర్ లో కాబట్టి కంట్రోల్ ప్యానల్ మాత్రం మిస్ కాకండి। మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి।